దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీనరాశి వారికి 2022 సంవత్సరం జూలై నెల రెండో పక్షంలో అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ మీనరాశి జూలై నెల రాశి ఫలాల్ని రెండు భాగాలుగా విభజించినట్లయితే రెండో భాగంలో అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే మీనరాశి ఈ నెలలో మీకు సగటు సమయం ఉంటుంది. కెరీర్ పరంగా మీరు చాలా పనిభారం మరియు ఆర్థికంగా సాధారణ సమయాన్ని చూస్తారు. కెరీర్ పరంగా మీకు చాలా పనిభారం ఉంటుంది. చాలా ఒత్తిడి మరియు అదనపు బాధ్యతలు ఉంటాయి. మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీ కెరీర్లో ఈ నెలలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కెరీర్లో కొన్ని ఊహించని మార్పులు ఉండవచ్చు. మీరు మీ కెరీర్కి సంబంధించిన ప్రయాణాన్ని కూడా కలిగి ఉంటారు మరియు ఇది మీకు చాలా ఒత్తిడిని ఇస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలలో మీకు సరైన అవకాశాలు లభించవు, కాబట్టి వచ్చే నెల వరకు వేచి ఉండాలి. చేపట్టిన ప్రతి పనిలో మీరు ఆలస్యం మరియు అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చు. అలాగే ఆర్థికంగా మీకు కఠినమైన సమయం ఉంటుంది. మీకు సరైన ఆదాయం రాకపోవచ్చు లేదా మీరు రుణాలు లేదా ఊహించని ఖర్చుల కొరకు చెల్లించాల్సి రావచ్చు. మీరు మీ వాహనం లేదా ఇంటితో కూడిన కొన్ని సమస్యల్ని ఎదుర్కొనవచ్చు. ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి మరియు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి నెల కాదు. మీ కుటుంబ సభ్యులు లేదా శ్రేయోభిలాషుల సహాయంతో ఈ ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి అంగారక గ్రహం యొక్క రవాణా మీకు సహాయపడుతుంది. ఇంకా కుటుంబం పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మద్దతు ఉంటుంది మరియు ఫలితంగా మీ సమస్యలు చాలా వరకు ఎక్కువ శ్రమ లేకుండా పరిష్కరించబడతాయి. మీ తల్లి ఆరోగ్యం కోలుకోవడం ప్రారంభమవుతుంది. మీ పిల్లలు వారి చదువుల్లో బాగా రాణిస్తారు. మీ జీవిత భాగస్వామి కూడా కెరీర్లో ప్రమోషన్ లేదా మెరుగుదలని పొందుతారు. అలాగే ఆరోగ్యపరంగా మీకు సాధారణ సమయం ఉంటుంది. ఇంకా ఈ నెలలో వ్యాపారాన్ని మార్చడానికి లేదా అదనపు వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుంది. వీరు దూకుడు స్వభావాన్ని పెంపొందించుకోవచ్చు మరియు సహనం లోపిస్తుంది. వారికి చదువుపై తక్కువ ఆసక్తి కూడా ఉండవచ్చు. మూడవ వారం నుండి వీరికి మంచి సమయం ఉంటుంది. వారు ఆశించిన ఫలితాల్ని సాధించడానికి కష్టపడి పనిచేయడం ప్రారంభించవచ్చు. ఇక ఈ మీనరాశి వారికి 2022 జూలై నెలలో 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 17, 21, 26, 28, 29 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లోనూ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.